అవునండి. ఎవరో నీకు డబ్బిచ్చి అలా చెప్పమని చెప్పారు, నువ్వు తప్పుడు సాక్ష్యం చెప్పావు. ఆ విధంగా చెప్పినందుకు ఎంత డబ్బిచ్చారో దానికి రెండింతలు డబ్బు నేనిస్తాను, నువ్వు నిజం చెప్పాలి. వద్దండి, డబ్బేమీ వద్దు. కోర్టులో మీరెలా చెప్పమంటే అలాగే చెప్తాను. నేను చెప్పినట్టు చెప్పక్కర్లేదు, నిజమేంటో చెప్తే అది చాలు. సుందరం నీ కస్టమరా? కాదండి. ఒక్కసారైనా సుందరం ఇక్కడికి వచ్చాడా? లేదండి. ఇదే కోర్టులో చెప్తే చాలు. కోర్టులు నిజం చెప్తానని రాణి మీరు చెప్పగానే ఒప్పుకుందా? కొంచెం కష్టపడే ఒప్పించాను. ఏవైనా తను ఒక ఆడదేగా, సహజంగా మగవాడికుండే తప్పుడు బుద్ధుండదు. సార్, ఆ రోజు మా ఇంట్లో అందరి ముందు మీ గురించి చాలా తప్పుగా మాట్లాడాను, నన్ను క్షమించండి. అది ఆ రోజు ముగిసిపోయిన కథ, మళ్ళీ క్షమాపణ ఎందుకు? ఆ రోజు నాకిష్టం లేకుండా క్షమించమన్నాను. ఇప్పుడు ఇప్పుడు మనస్ఫూర్తిగా అడుగుతున్నాను, నన్ను క్షమించండి. సరే, క్షమించాను. ఓకేనా? Thank you.
అందాల జాబిలి నిలిచింది నేడిల నిండైన సాక్షిల రే రాజు వెన్నెల నీ నీలి కన్నుల జారాలి మల్లెల ఆకాశ వీధిలో అందాల జాబిలి సార్ భోజనం రెడీ సార్. నువ్వు వెళ్ళు, నేను తర్వాత తింటాను. ఏంటి సార్ కళా? ఏం లేదు కానీ నువ్వు వెళ్ళవయ్యా. కన్నానులే కళ కన్నానులే కళ కన్నా ఆనంద్ కళ కన్నాను పాడొద్దు, నేను వస్తున్నా. పద పాడనేవారు కదా. హౌ ఆర్ యు మిస్టర్ బాలు? ఏంటి మిస్టర్ రాజా, సాక్షులందరినీ వలేసి పట్టుకున్నారా? ఒక్కొక్కళ్ళకి ఎంత డబ్బిచ్చారు? అందరినీ డబ్బుతో కొనటం నీ వల్ల అయ్యేది కాదు. సాక్షులకు డబ్బిచ్చానని ఎవరు చెప్పారు? ఒక అంతకుని నిర్దోషిగా నమ్మించాలంటే డబ్బులు ఇవ్వాల్సిందేగా. తాగింది తలకెక్కిన మైకంలో, ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకో. అలాగే మాట్లాడతాను. చచ్చిపోయింది నా అన్న భార్య కాదు, ఈ ఊళ్ళో ఎవరి భార్యో కాదు, నా భార్య. అందుకే నేను మాట్లాడతాను. నీ భార్య నీకెంతో ముఖ్యమో, సుందరం కూడా అలాగే ఎంతో మందికి ముఖ్యం. ఏ నిందితుడైనా తాను నిరపరాధం నిరూపించుకునే హక్కుంది. బాలు, ఊళ్ళో వాళ్ళు మీ అన్నయ్య గురించి ఏమైనా మాట్లాడి, కాని నువ్వు కూడా ఇలా మాట్లాడడం బాగులేదు. మీ రూమ్లో నుంచి ఎవరో పరిగెత్తారు సార్. కంప్లైంట్ రాసివ్వండి. కంప్లైంట్ ఏమీ అక్కర్లేదు సార్. కేసు విచారణకు రాకూడదు, సుందరం విడుదల కాకూడదని ఎవరో ఈ పనిచేశారు, అది మీకు అర్థమైందనుకుంటాను. ఎస్, అర్థమైంది. రాజా, మీకు పోలీస్ సెక్యూరిటీ ఇవ్వనా? వద్దండి. మళ్ళీ ఏదైనా జరిగితే నేను చూసుకుంటాను. లిస్ట్? ఎవరు లిస్టు? రంగడి భోజనం లిస్ట్ అండి. చదువు. 3 చికెన్ రోస్టు, 3 మటన్ రోస్టు, 5 లివర్ కర్రీ, 3 కోడి బిర్యానీ, 5 మటన్ బిర్యానీ, 10 ఫిష్ ఫ్రై, 5 పాయ, 10 ఆమ్లెట్ డబలు, 1 కిలో జీడిపప్పు, 1 కిలో బాదం పప్పు, మొత్తం కలిపి 640 రూపాయలు 50 పైసలు అండి. అదేమిటయ్యా 50 పైసలు? కోసరా ఆండే అడగాల. ఏమయ్యా ఇవన్నీ ఒక్కడికే కొనుక్కొచ్చావా? ఒక మిలిటరీ హోటలే ఖాళీ అయిపోయినట్టుందే. ఆడేం అడిగినా మీరేగా కొనిమన్నారు. ఇప్పుడెక్కడ ఎవడు? బయట ఎందుకు చేస్తున్నాడండి? అయ్యో, వాడు ఏం తప్పు చేశాడు? కట్టేసి కడుపులో అలా కొడుతున్నాడు. కడుపులో కొడితే నేను అయ్యా పైకి వచ్చేది. అదేటండి, ఇప్పుడు నువ్వెలా ముందుకొచ్చావు? కడుపులో కొట్టారుగా, అందుకే ముందుకొచ్చావు. మంచి ఫైల్ వల్ల ఉన్నావే, ఎందుకు వాడిని ఇలా కొడుతున్నావు నువ్వు? తాగడానికి మందు కావాలన్నా, నీకిప్పించడం నా వల్ల కాదని వెళ్ళిపోయాడు, అందుకే కట్టేసి కొడుతున్నా. ప్రాక్టీస్. వద్దు, ఇక్కడ ఇన్ని కొబ్బరి బొండాలు ఉన్నాయే, ఇవన్నీ నువ్వు తాగడానికేనా? అది సరే, నీ బిల్లు 640 రూపాయలు 50 పైసలు అన్నాడే, ఆ 50 పైసలు ఏంటి కొసరా? 50 పైసలు కొసరు?